శుభాకాంక్షలు. 2019 ఆయనారోగ్య ఐశ్వర్యాభివృద్ధి. చాలా రోజు అయిపోయింది, తెలంగాణ ఎలక్షన్స్ ఇది చూసి ఆ టైంలో మన తినటం వస్తుంది వాళ్ళేదో కొట్టుకుంటున్నారు కొట్టుకుని. నూతన సంవత్సరం ప్రారంభం అవగానే పట్టాలనే ఉద్దేశంతో సరే దీనికి ఈసారి 10 రోజులుగా సీఎం గారు శ్వేతపత్రాలు తెలియచేశారు. అది తప్ప మేము అడిగిన తప్ప అన్ని రిలీజ్ చేశారు. మనం పోలవరం మీద రిలీజ్ చేయమని అడిగాం. సరే అండి, శ్వేతపత్రాలు అలవాటు. శ్వేతపత్రం అంటే అసలు ఈ వైట్ పేపర్ అనేది ఎప్పుడో యూరప్ లో ఎలా స్టార్ట్ అయిందంటే, ఏదైనా ఒక లెజిస్లేషన్ చేసేటప్పుడు ఫ్యాక్ట్స్ ప్రజలతో పంచుకోవడం కోసం దానికి సంబంధించినటువంటి అంశాల మీద వైట్ పేపర్ రిలీజ్ చేసేవారు. దాని మీద ఒక చర్చ జరిగేది. ఆ చర్చని బేస్ చేసుకుని పార్లమెంట్లో ఉన్నటువంటి మెంబర్స్ వాళ్ళు దాన్ని బేస్ చేసుకుని చర్చించేవారంటే వాళ్ళకి తెలియని విషయాలు చాలా పబ్లిక్ నుంచి వస్తాయని. ఎప్పుడో 1960 ఎప్పుడో స్టార్ట్ అయినట్టుంది వైట్ పేపర్ అని గ్రీన్ పేపర్ అని రకరకాలుగా వాళ్ళు పబ్లిక్ తోటి ఎప్పుడు షేర్ చేసుకుంటున్నారు. సరే మనకి ఇక్కడ బాగా శ్వేతపత్రం అలవాటు చేసింది 1995లో చంద్రబాబు నాయుడు గారు అలవాటు చేశారు. ఎన్టీ రామారావు గారిని దింపేసి అధికారంలోకి వచ్చినప్పుడు శ్వేతపత్రాలు ప్రకటించి అన్నిటి మీద ఒక కొత్త అలవాటు తీసుకొస్తున్నాను, టోటల్ ట్రాన్స్పరెన్సీ. ఈ లోపల ఎన్టీ రామారావు గారు కోటలతో ఇంకా ఆయనకి ఒక అవసరం రాలేదు. అందుకే వైట్ పేపర్స్ కూడా మర్చిపోయాయి. మళ్ళీ బైఫర్కేషన్ అయిన తర్వాత 2014 ఆగస్టులో జూలైలోనో ఆగస్టులోనో వైట్ పేపర్ ఒకటి పబ్లిష్ చేశారు. ఇప్పుడు చేసినటువంటి వైట్ పేపర్లో నిన్న చేసింది ఇండస్ట్రీస్ మీద చేశారు. మనం మీకు గుర్తుండే ఉంటుంది 6 నెలల్లో 8 నెలల్లో అయింది మనం ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వీళ్ళు అసెంబ్లీలో ఇచ్చిన ఆన్సర్ను పట్టుకుని ఒకసారి మీరు రెండు ఎవరన్నా ఇందులో ఉన్న ఇండస్ట్రీలు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఎందుకంటే మన ఈస్ట్ గోదావరిలోనే దాదాపు 40-50 ఇండస్ట్రీస్ ఉన్నాయి. రెండు ఒకసారి ఇందులో ఉన్న ఇండస్ట్రీస్ దగ్గరికి వెళ్దాం, కలిసి మీ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం. ఎవరైనా రెస్పాన్సిబుల్ పర్సన్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద గవర్నమెంట్ వచ్చినట్టయితే మనం వెళ్ళి చూద్దాం. ఎందుకంటే ఇవన్నీ మాకెక్కడ కనపట్టలేదు. మీరైతే వైట్ పేపర్ అని చెప్పి ప్రకటించారు. ఇది వైట్ పేపర్ కాదు, ఇది అసెంబ్లీలో ఆన్సర్. అసెంబ్లీలో ఆన్సర్ అంటే ఖచ్చితంగా ప్రీలోజ్ అట్రాక్ట్ అవుతుంది రాంగ్ ఆన్సర్ ఇస్తే అని చెప్పాం. ఇవాళ అదే మళ్ళీ వైట్ పేపర్లో వచ్చింది. ఆయన చెప్పినటువంటి 18 లక్షల కోట్లలో 10% కూడా లేదు. ఆ 10% అయ్యిందని ఏదైతే చెప్తున్నారో అది కూడా అవ్వలేదని నేను చెప్తున్నాను. నేనే కాదు, గ్రౌండ్ రియాలిటీలోకి వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అన్న దాని మీద నిజంగా మీరు ప్రకటించినటువంటి వైట్ పేపర్ కనుక సత్యాలతో కూడుకున్నటువంటి శ్వేతపత్రం అయితే ఎవరినో ఒకళ్ళు. ఇప్పుడు మా ఈస్ట్ గోదావరి ఉంది, ఈస్ట్ గోదావరిలో ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఎవరు ఉంటారు, ఆ ఇండస్ట్రియల్ ఆఫీసర్తో చెప్పండి రోజు కోట్లు ఖర్చు పెట్టి బస్సులేసి తీసుకెళ్లి పోలవరం చూపించి అమరావతి చూపించి ఇంత చేస్తున్న వాళ్ళు, ఆఫ్టర్ ఆల్ అరుణ్ కుమార్ అనేటువంటి ఒకడు వస్తాను నా ఖర్చులతోనే వస్తానండి మా రాజమండ్రి మీడియాని తీసుకొస్తానంటే మీరు ముందుకు రావట్లేదంటే ఈ శ్వేతపత్రాలు ఎలా నమ్ముతాం?